హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా ఉండే డబుల్ క్రాస్ బోర్డ్ గేమ్ చూపిస్తున్నానండి. ఈ గేమ్ ఆడడం చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఈ గేమ్ రూల్స్ ఏంటో మనం తెలుసుకునే ముందు, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియోస్ అయితే కొత్తగా అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక గేమ్లోకి వెళ్ళిపోదాం రండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ డ్రా చేసుకోవాలి, లేదంటే ఇది బోర్డు మనకి బయట అవుట్ సైడ్ కూడా దొరుకుతుందండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కనుక అక్కడ తీసుకోవచ్చు. ఇది ఇట్లా డ్రా చేసిన తర్వాత మనం ఈ గేమ్కి 8 కాయిన్స్ ఉంటాయండి, టోకెన్స్ లాగా ఉంటాయి. ఇవి ఏంటంటే 4 డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి, మొత్తం 8 టోకెన్స్ ఉంటాయి దీనికి. ఒకటి స్క్వేరు, సర్కిల్, ట్రయాంగిల్, డైమండ్, ఈ షేప్స్లో 4 షేప్స్లో దొరుకుతాయండి. ఈ కాయిన్స్తో మనం 2 ప్లేయర్స్ ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ షేప్స్ ఎలా యూస్ చేయాలో చెప్తాను. ఫస్ట్ స్క్వేర్, స్క్వేర్ షేప్ మనకు చూపిస్తున్నారు కదా, ఆ బాణం గుర్తులు వేసిన ప్రకారం యూస్ చేయాలి. అది చూడండి, స్క్వేరు అట్లా పెట్టి స్క్వేరు, అది ఒక్క బాక్స్ మాత్రమే మూవ్ అవుతుందండి ఎటైనా సరే, అట్లా ముందుకు కానీ వెనక్కి కానీ పక్కకు కానీ. నెక్స్ట్ డైమండ్, ఇక్కడ చూశారు కదా మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 సైడ్స్ కార్నర్స్కి మాత్రమే మూవ్ అవుతుంది. చూడండి నేను చూపిస్తున్నాను, చూసారు కదా డైమండ్ షేప్ ఇది. ఇది వచ్చేసేసి ఓన్లీ కార్నర్స్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు కాయిన్ అక్కడ ఉందనుకోండి, అట్లా క్రాస్గా వెళ్తుంది, అట్లాగే 4 సైడ్స్కి కూడా ఓన్లీ 1 స్టెప్ క్రాస్గా వెళ్తుంది ఈ కాయిన్. ఇప్పుడు నెక్స్ట్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా అది మూమెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ట్రయాంగిల్ వచ్చేసేసి కార్నర్స్లోకి మూవ్ అవుతుంది 3 సైడ్స్. ఇప్పుడు ఆ కాయిన్ అక్కడ ఉందనుకోండి, వాటికి సైడ్స్ అటు కానీ అటు సైడ్ కానీ ఇటు బ్యాక్ సైడ్కి కానీ ఓన్లీ 3 సైడ్స్ మాత్రమే అది మూవ్ అవుతుంది. నెక్స్ట్ సర్కిల్, చూసారు కదా సర్కిల్ అన్ని వైపులకి మూవ్ చేయొచ్చు. ఇప్పుడు సర్కిల్ చూపిస్తున్నాను చూడండి, సర్కిల్ మనం ముందుకి కానీ పక్కకి కానీ మొత్తం మనం పెట్టుకున్న బాక్స్కి 4-6 ఉన్నాయి చూడండి, 3x3 ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు, ఎలా అయినా సరే మూవ్ అవుతుంది. నెక్స్ట్ రూల్ ఏంటంటే స్వాప్ చేయడం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి 4 షేప్స్ ఉన్నాయి కదా సేమ్ షేప్తో, అంటే ఇప్పుడు నేను మీకు ఇక్కడ స్క్వేర్ షేప్ చూపిస్తున్నాను కదా, స్క్వేర్ దాంతో ఆపోజిట్ ప్లేయర్ స్క్వేర్ షేప్ ఉన్న కాయిన్ని స్వాప్ చేసుకోవచ్చు. అది కూడా మనకి అక్కడ వైట్ కలర్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, వాటిలో కాయిన్స్ ఉన్నప్పుడు మనం స్వాప్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను రెడ్ కాయిన్ని ఎల్లో కలర్ కాయిన్ ప్లేస్లో పెట్టుకొని స్వాప్ చేశాను. ఈ విధంగా ఒక్కసారి మాత్రమే చేయాలి, అంటే స్క్వేర్కి స్క్వేరు, ట్రయాంగిల్ ట్రయాంగిల్, సర్కిల్కి సర్కిల్, అలా చేసుకోవాలి. ఇప్పుడు మనం గేమ్ ఎలా ఆడాలో చూపిస్తున్నాను చూడండి. ఈ బోర్డులో 2 ప్లేయర్స్ ఉంటారు కదా, ఏ అండ్ బి. ఏ అంటేనేమో రెడ్ కలరు, బి అంటేనేమో ఎల్లో కలర్ ప్లేయర్ అనమాట. ఎల్లో కలర్ కాయిన్స్ తీసుకోవాలి వాళ్ళు. ఎప్పుడు కూడా ఫస్ట్ బి కలర్ వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయాలి. ఎస్ అంటే స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఏ వాళ్ళకి ఎస్ రెడ్ కలర్లో ఉంది కదా, అది స్టార్టింగ్ పాయింట్. అక్కడ ఆపోజిట్లో ఉన్న ఎస్ నుంచి ఇక్కడ ఇటు సైడ్ ఉన్న ఈ అంటే ఎండ్, ఎండ్ ప్లేస్కి వస్తే కనుక ఎవరైతే ఫస్ట్ కాయిన్స్ మొత్తం అటు వచ్చేస్తాయో వాళ్ళు విన్నర్స్. ఏ వాళ్ళు కానీ బి వాళ్ళు కానీ వాళ్ళ కాయిన్స్ మొత్తము కూడా అక్కడికి వచ్చేయాలి. అలాగే ఎల్లో కలర్ వాళ్ళకి కూడా అలా వస్తే కనుక ఎవరికి వస్తాయో వాళ్ళే విన్నర్స్. ఈ గేమ్ని నేను మా బాబుతో ఆడాను చూడండి. ఫస్ట్ కాయిన్స్ ఎల్లో కలర్ వాళ్ళు పెట్టాలని చెప్పాను కదా, ఎల్లో కలర్ కాయిన్స్ వాళ్ళు ఫస్ట్ పెట్టారు. వాళ్ళు కాయిన్ పెట్టిన తర్వాత సెకండ్ పర్సన్ కాయిన్ పెట్టుకోవాలి, కాకపోతే అక్కడ మన దగ్గర ఉన్న షేప్స్లో ఏదైనా సరే పెట్టుకోవచ్చు. 4 షేప్స్ ఉన్నాయి కదా, మనకి నచ్చిన ప్లేస్లో ఏ షేప్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది.
చూసారు కదా, ఇప్పుడు పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు కాయిన్స్ని మూవ్ చేసుకోవాలి. ఎల్లో వాళ్ళు మూవ్ చేశారు కదా, సర్కిల్ది పెట్టారు. తర్వాత ట్రయాంగిల్ క్రాస్గా వస్తుంది కదా, అది అక్కడికి జరిపేశారు. ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఛాన్స్ యూస్ చేసుకుంటూ వేరే వాళ్ళ కాయిన్స్ని బ్లాక్ చేసుకుంటూ ఆడితే కనుక వాళ్ళ కాయిన్ని బ్లాక్ చేసేసేసి మనము ముందుకి, అంటే త్వరగా ఎస్ నుంచి ఎండింగ్ పాయింట్కి వెళ్ళాలి కదా, ఎండింగ్ పాయింట్కి ఎవరైతే త్వరగా వెళ్ళిపోతారో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. చూసారు కదా, స్వాప్ చేశారు. దీంట్లో నేను చెప్పాను కదా స్వాప్ చేసుకోవచ్చు సేమ్ అని, వాళ్ళ తర్వాత మార్చడానికి ఉండదన్నమాట. ఎల్లో కలర్ వాళ్ళు ఈ దగ్గరకు వస్తే వాళ్ళది గేమ్ అయిపోతుంది కదా, అందుకే అక్కడ స్వాప్ చేసేసి త్వరగా ఎండింగ్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అట్లా ఒకసారి స్వాప్ చేసిన తర్వాత మరలా రెడ్ కాయిన్ని తిరిగి సేమ్ షేప్తో స్వాప్ చేయడానికి ఉండదు, అందుకని చెప్పి వాళ్ళు వేరే కాయిన్ని స్వాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైనా ఈ గేమ్లో విన్ అవ్వాలంటే కనుక మన ఆపోజిట్ ప్లేయర్ కాయిన్స్ని మనం బ్లాక్ చేస్తే కనుక మనం విన్ అవ్వచ్చు. ఒక కాయిన్ అయినా సరే మనం బ్లాక్ చేసుకొని మన కాయిన్స్ మొత్తాన్ని కూడా ఎండ్ పాయింట్కి తీసుకొచ్చేసుకోవాలి. అలా చేస్తే కనుక త్వరగా విన్ అయిపోవచ్చు. చూసారు కదా, ఎల్లో కలర్ వాళ్ళది గేము అయిపోవస్తుంది. ఒక 3 స్టెప్స్లో ఎల్లో వాళ్ళది గేమ్ అయిపోతుంది. రెడ్ కాయిన్స్ వాళ్ళు కొంచెం బ్లాక్ చేయడానికి ట్రై చేసి వాళ్ళు పాపం వెనకబడిపోయారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్లో వాళ్ళు విన్ అయిపోయారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గేమ్ ఎలా అనిపించింది? మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని గేమ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.